హాయ్ అండి, నా పేరు డాక్టర్ ఎన్ మొహమ్మద్ షాహిద్. నేను ఇక్కడ కిమ్స్ సవేరా హాస్పిటల్ అనంతపూర్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్, జిఐ ఆంకాలజిస్ట్ అండ్ బేరియాటిక్ సర్జన్. సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఫుడ్ పైప్, ఈసోఫాగస్ దగ్గర నుంచి రెక్టమ్ వరకు సంబంధించిన ఎనీ ప్రాబ్లమ్స్, అది సర్జికల్ బెనైన్ కావచ్చు, మాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ సంబంధించిన సర్జన్ అనమాట. యాజ్ వెల్ యాజ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా సర్జరీ చేసే బేరియాటిక్ సర్జన్. హాయ్ అండి, ఈరోజు మీతో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కేసు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 45 ఇయర్స్ మేల్ పేషెంట్ అనమాట. అతను చాలా రోజులుగా కడుపు సమస్యతో, కడుపు నొస్తుందని చెప్పి, మోషన్ సరిగా రావట్లేదని చెప్పి ఎక్కడెక్కడో తిరిగి లాస్ట్కి మన దగ్గరకు వచ్చారు. సో మన దగ్గరకు వచ్చినప్పుడు మేము సిటీ స్కాన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, అతని చిన్న పేగులో ఏదో ప్రాబ్లం అని కనిపించింది మా సిటీ స్కాన్. సో మేము సర్జరీకి ట్యాకెట్ చేసి సర్జరీ ప్లాన్ చేసాము. ఆపరేషన్ చేసేటప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, నార్మల్ పేషెంట్కి చిన్న పేగు అనేది 3 నుంచి 4 మీటర్లు, అంటే 300 సెంటీమీటర్ల నుంచి 350 to 400 సెంటీమీటర్లు లెంత్ ఉంటుంది. ఈ పేషెంట్కి ఏమైందంటే, ఆ చిన్న పేగుకి సంబంధించిన వెజల్స్, బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు ఏదైతే ఉన్నాయో అందులో బ్లాక్ ఉండడం వల్ల కంప్లీట్ చిన్నపేగు మొత్తం గ్యాంగ్రీన్ అయిపోయింది. గ్యాంగ్రీన్ అంటే కుళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కంప్లీట్ చిన్నపేగు మొత్తం తీయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది నా పేషెంట్కి. సో మొత్తం కంప్లీట్ చిన్నపేగు తీసేస్తే మరి జాయిన్ చేయడం ఎట్లా సార్ అంటే, కేవలం ప్రాక్సిమల్గా అంటే ముందు భాగంలో ఒక 10 సెంటీమీటర్ల చిన్నపేగు, కింది భాగంలో 10 సెంటీమీటర్ల చిన్నపేగుని తెచ్చి జాయిన్ చేసాము. సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ అటెండెంట్స్కి వైఫ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, పేషెంట్ బతికే ఛాన్సెస్ చాలా తక్కువ, కేవలం 5 నుంచి 10% మాత్రమే. లక్కీగా పేషెంట్ డే 5 అంటే సర్జరీ అయిన 5వ రోజు కంప్లీట్గా కోలుకొని ఇంటికి కూడా వెళ్ళిపోయినాడు. ఇలాంటి పేషెంట్లకి ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే, చిన్నపేగు లేదు కాబట్టి పెద్ద పేగే చిన్నపేగులాగా కూడా తయారైపోయి, సో తినిందంతా అక్కడ అరుగుదల స్టార్ట్ అయిపోతుంది. ఇలాంటివి చాలా రేర్ అన్నమాట. దీన్ని మనము వేరే ఉదాహరణగా చెప్పాలి అంటే, ఇప్పుడు మన హార్ట్కి బ్లాక్స్ వస్తాయి కదండి, వెజల్స్లో బ్లాక్స్. సిమిలర్లీ చిన్నపెగ్గు కూడా బ్లాక్ రావడం వల్ల గ్యాంగ్రీన్ అయిపోయింది, దానివల్ల చిన్నపెగ్గు మొత్తం తీయాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ పేషెంట్ బాగా ఇంటికి వెళ్ళిపోయారు, ఇప్పుడు చాలా బాగా ఆహారం కూడా తీసుకుంటున్నారు. హీఈస్ డూయింగ్ వెల్. థ్యాంక్ యూ.